సంధ్యారాధనకు స్వాగతం. దేవుని సన్నిధిలో మనం శక్తిని పొందుకుంటాం ప్రియులారా. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 32వ వచనం ఏం పలుకుతుందంటే, యెహోవా సన్నిధిలో మేము యుద్ధ సన్నద్ధులమై బయలుదేరి యోర్దాను నది దాటి దేవుడు మాకిచ్చిన కానాను దేశంలోకి మేము వెళ్ళి దాన్ని స్వాస్థ్యముగా మేము పొందుకుంటాము అని చెప్పి ఇజ్రాయేలు ప్రజలు పలుకుతున్నారు. అక్కడ ఆ వచనం మనం చదువుతున్నప్పుడు ఒక మాటని మనం అర్థం చేసుకోవాలి. యెహోవా సన్నిధిలో మేము యుద్ధ సన్నద్ధులమై బయలుదేరి యోర్దాను నది దాటెదము అని అంటున్నారు. యుద్ధానికి వాళ్ళు ఎక్కడ సిద్ధపడతారంట? దేవుని సన్నిధిలో, యావే సన్నిధిలో మేము యుద్ధానికి సిద్ధపడేదము అంటున్నారు. మీరు గమనించాలండి, ఇక్కడ యుద్ధం చేయటానికి బయలుదేరుతున్న వాళ్ళందరూ కూడా యుద్ధములో నేర్పరిలైన వాళ్ళు కాదు. వాళ్ళు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నవాళ్ళు. ప్రిలరా, బానిసలుగా మట్టి దొక్కుతూ, ఇటుకలు చేస్తూ, గడ్డి కోస్తూ, వెట్టి చాకిరి పనులు చేస్తూ, మనుషులతో హీనంగా నీచంగా చూడబడ్డవాళ్ళు. వాళ్ళు అవమానింపబడుతున్నా కూడా నోరెత్తి ఒక మాట మాట్లాడే అవకాశం లేని వాళ్ళు. శాసించబడమే తప్ప శాసించటం ఏంటో తెలియని వాళ్ళు. గౌరవించటమే తప్ప గౌరవం పొందుకోవటం అంటే ఏంటో తెలియని వాళ్ళు. ప్రిలరా, పక్క బానిసలుగా భయంకరమైన క్రూరత్వానికి లోనైన వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా. కానీ వాక్యం ఏం పలుకుతుందంటే చూడండి, ఆ రోజుల్లో ఎవరంట వాళ్ళు యుద్ధాలు చేసేది కాదు. యుద్ధాలకి ఒక ట్రైనింగ్ ఉంది, వాళ్ళు యుద్ధంలో నైపుణ్యం పొందుకుంటారు. కానీ వీళ్ళేం పలుకుతున్నారంటే, మేము యావే సన్నిధిలో యుద్ధానికి మేము సిద్ధపడి యోర్దాను మేము నది దాటి కనాను దేశంలోకి ఆ స్వాస్థ్యాన్ని మేము పొందుకోవటానికి వెళ్తాము అని చెప్పి ఇజ్రాయేల్ ప్రజలు చెప్తున్నారు. ప్రియులారా, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు నిన్ను ఒక మనిషి పనికిరాని వాళ్ళగా చూస్తుండొచ్చు. అప్పుడు మనం ఏమనుకుంటామంటే, అరే మనుషులు నన్ను ఇలా చూస్తున్నారు, ఇలా అంటున్నారు, ఇలా చేస్తున్నారు అని చెప్పి ఏడుస్తూ దుఃఖిస్తూ మనం ఉంటాం. ఇక్కడ ఒక రహస్యాన్ని మనం నేర్చుకోవాలి. అదేమిటి అంటే, ఎవరైతే దేవుని సన్నిధిలో ఉంటారో ప్రిల్లరా, వాళ్ళు దేవుని నుండి శక్తిని పొందుకుంటారు. మనము ఇజ్రాయేల్ ప్రజల ప్రయాణం మనం చూసినట్లయితే, ఐగుప్తును దాటి వాళ్ళు మొదలెట్టినప్పటి నుండి ప్రిల్లరా అనేకమైన అద్భుతాలు వాళ్ళు చూశారు. వాళ్ళు దేవుని ప్రసన్నతతో ఎరికో గోడలు కూల్చారు, ఎర్ర సముద్రాన్ని దాటారు. యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్య చంద్రులు ఆగిపోయారు. ప్రిల్లరా, వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. వాళ్ళు ఏం ప్రార్థిస్తున్నారంటే, దేవుని సన్నిధిలో మేము యుద్ధానికి సిద్ధం చేసుకుంటున్నాము అని అంటున్నారు. మీరు ఆలోచన చేయండి, ఎర్ర సముద్రం వాళ్ళు దాటుతున్నప్పుడు ఫరో సైన్యం వాళ్ళని తరుముతుంది. అయితే ఆ ఫరో సైన్యంతో పోరాటం చేసే శక్తి వీళ్ళకు లేదు. కానీ దేవుని సన్నిధి వాళ్ళతో ఉంది కనుక ఫరో సైన్యాన్ని, రథాలని ఆ ఎర్ర సముద్రంలో దేవుడు ముంచేశాడు. ఆయన సన్నిధి వాళ్ళని ముంచేసింది. ఎరికో గోడలు చూస్తే ప్రిల్లరా, అది ఏ ఒక మనిషి దాటిపోలేనంత పటిష్టమైన ఆ ఎరికో గోడలని కూల్వాల్సిన ఒక సమయం వస్తే అది కూల్చే శక్తి ఇజ్రాయేల్ ప్రజలకు లేదు. కానీ దేవుని సన్నిధిని వాళ్ళు పొందుకున్నారు. దేవుని ప్రసన్నతను వాళ్ళు పొందుకొని ఆ ఎరికో చుట్టు తిరుగుతున్నప్పుడు ప్రిల్లరా, ఎరికో గోడలు కూలిపోయాయి. మనుషులను కూడా శాసించలేని వాళ్ళు, మనుషుల ముందు ఒక నోరెత్తి మాట మాట్లాడలేని వాళ్ళు, ప్రకృతిని శాసించే వాళ్ళలాగా వాళ్ళు మారిపోయారు. యెహోషువ అంటున్నాడు, ప్రభా, శత్రులు నా చేత జిక్కేంత వరకు సూర్యుడు ఆగునుగాక, చంద్రుడు ఆగునుగాక అని సూర్య చంద్రుడిని శాసించగలిగిన స్థితిలోకి వాళ్ళు లేవనెత్తబడ్డారు. అది ఎలా సాధ్యం అంటే, దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు ఆ దేవుని సన్నిధి నిన్ను శక్తితో నింపుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియబిడ్డ, ఈరోజు నాకు శక్తి లేదు, నన్ను మనుషులు అవమానిస్తున్నారు, నేనేంటి నేనేంటి అని నువ్వు దిగులు పడి కన్నీరుగా అర్చి ఏదేదో చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రియబిడ్డ, నీ సమయాన్ని నీవు దేవుని సన్నిధిలో గడపాలి. నాకు ప్రవక్తలందరిలో ఎలియా ప్రవక్త అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన ఇంట్రడక్షన్ మనం చూస్తూ ఉంటే, చూడండి, సినిమాల్లో ఒక హీరోని వాళ్ళు చూపిస్తుంటున్నప్పుడు ఆయన ఎలా పరిగెడతాడు, ఏం చేస్తాడు, ఎట్లా యుద్ధం చేస్తాడు, ఇవన్నీ చూపిస్తూ ఉంటారు. కానీ ఎలియాను గురించి చెప్తున్నప్పుడు, ఎలియా
తిష్బీయు వాసుడైన ఎలియా అని మనం చూస్తున్నాం. అహాబు దగ్గరికి వెళ్ళినప్పుడు తన తను ఎట్లా ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు అంటే, ఇప్పుడు మీరు ఒక జాబ్కి వెళ్ళినప్పుడు మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. ఎవరైనా వచ్చినప్పుడు, మనుషులు కలిసినప్పుడు వాళ్ళకి మనని మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటాం. నేను సో అండ్ సో, సో అండ్ సో అని చెప్తాం. అంటే నేను డాక్టర్ని, నేను లెక్చరర్ని, నేను ప్రొఫెసర్ని, లేకపోతే నేను అది ఇది అని. అంటే మనం ఏం చేస్తున్నామో అది వాళ్ళకి మనం తెలియజేస్తాం. అది మన ఐడెంటిటీని వాళ్ళకి చూపిస్తుంది. పిల్లరా, ఎలియా కలిగి ఉన్న ఐడెంటిటీ ఏంటో తెలుసు? ఆయన ఏమంటున్నాడు అంటే, రాజు ముందుకు వచ్చి యావే ఎవని సన్నిధిలో నేను నిలబడితేనో వాని సన్నిధి నుండి నేను వచ్చుచున్నాను అంటున్నాడు. అంటే యావే సన్నిధిలో ఉంటున్నప్పుడు పిల్లరా, ఆ ప్రివిలేజ్ ఎలియాకి తెలుసు, ఆ ధన్యత ఎలియాకి తెలుసు. అందుకే ఆయన వచ్చి ఏమంటున్నాడు అంటే, ఎవని సన్నిధిలో నేను నిలబడితేనో వాడి సన్నిధి నుండి నేను వచ్చి నీతో మాట్లాడుతున్నది ఏమిటంటే, నువ్వు రాజు అనుకుంటున్నావు కదా, ఇక చూడు నీ దేశంలో 3.5 సంవత్సరాలు వర్షము కానీ మంచు కానీ కురవదు అని చెప్పి రాజునే శాసిస్తున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని సన్నిధిలో అటువంటి శక్తి ఉంది. అందుకే కీర్తనల గ్రంథం 18:29 ఏమంటున్నామంటే, అద్భుతమైన వచనం అండి. దేవుడు ఏం వాగ్దానం ఇస్తున్నాడంటే, దేవా నీ సహాయం వలన మేము సైన్యములను జయింతుము, నా దేవుని సహాయం వలన మేము ప్రాకారములను కూల్చదము అని అక్కడ వాక్యము, వాగ్దానము మనం చూస్తున్నాం. ఏంటండి, నీ సహాయము వలననే మేము సైన్యములను కూల్చదము, నా దేవుని సహాయము వలననే నేను ప్రాకారాలను కూల్చెదను అంటున్నాడు భక్తుడు. ప్రియబిడ్డ, నీకు సైన్యం అంటే ఏంటండి? నిన్ను ఎదుర్కోవడానికి వస్తున్న పరిస్థితులు కావచ్చు, మనుషులు కావచ్చు, కృంగుదలలు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, అప్పులు కావచ్చు, మనుషులు కావచ్చు, ఏదైనా కావచ్చు పిల్లరా, నీకు విరోధంగా ఏదైతే సైన్యంగా లేస్తూ ఉందో వాటన్నిటినీ జయించే శక్తి ఎక్కడి నుండి వస్తుంది అంటే, దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు ఆ సన్నిధి, ఆ ప్రసన్నత నీకు శక్తిని దయచేస్తుంది. ప్రేమిడా, నేనేం చేయాలి ఏం చేయాలని నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. నీ సమయాన్ని ఆయన సన్నిధిలో నువ్వు గడపాలి. నీ దేవుడు నిన్ను బలపరుస్తాడు. ప్రాకారములను పడగొట్టు వాడలాగా, సైన్యములను జయించు వాళ్ళలాగా దేవుడు నిన్ను మారుస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తాం. స్తోత్రము నాయన పరిశుద్ధాత్ముడ, నా తండ్రి, నీకు వందనాలు. కీర్తనల గ్రంథం 18:29 నీ వాక్యం పలుకుతా ఉందయ్యా. అవును నా తండ్రి, నీ సహాయం వలన నేను సైన్యములను జయింతును, నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను కూల్చెదను అని ఈ వాగ్దానాన్ని మేము విశ్వసిస్తూ ఉన్నాం నా తండ్రి. అయ్యా, నువ్వు మొరపెట్టగా నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నావు, ఆపత్కాలంలో నిన్ను ఆదుకుంటానంటున్నావయ్యా. అవును ప్రభా, ఈరోజు నీ సన్నిధిలో ప్రభా మేము ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. అయ్యా, మాకు విరోధంగా రూపించబడిన ప్రతి ఒక్క ఆయుధము, ఆలోచన లయపరచబడును గాక నా తండ్రి. నీకు స్తోత్రం ప్రభా. పరిశుద్ధాత్ముడా, అయ్యా నీ బిడ్డలు దేనిని ఎదుర్కొంటున్నారో వారి జీవితంలో నాయన, అన్ని ఆటంకాలు ప్రభా, అటువంటి అన్ని ప్రాకారాలు కూల్చివేయబడునుగాక అని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ ప్రభ, నీ ప్రసన్నత, నీ సన్నిధిని పొందుకుని వారుగా నాయన. అయ్యా, అట్టి అనుభవంలోకి వీరు నడిపించబడుదురుగాక అని ఏసుక్రీస్తు అతి బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రివిడ, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న పోరాటాలు, యుద్ధాలు నువ్వు చేయాలంటే మనుషులతో, నీ స్వశక్తితో నువ్వు యుద్ధం చేయలేవు, పరిస్థితులతో నువ్వు యుద్ధం చేయలేవు. చేయాల్సింది ఏంటి అంటే, దేవుని సన్నిధిలో నీ సమయాన్ని గడపాలి. అప్పుడు యుద్ధానికి దేవుడు నిన్ను సిద్ధం చేసి నీ ముందున్న సైన్యాన్ని ఆయన నీ చేతికప్ప చెప్తాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.